రాష్ట్రంలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం లాంఛనమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈసారి కూడా ప్రతిపక్షాల కలలు నెరవేరే అవకాశం లేదని తేల్చి చెప్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో మాదిరిగానే 2018 ఎన్నికల్లో కూడా చాలామంది అభ్యర్థులను సీఎం కేసీఆర్ మళ్లీ బరిలోకి దించారని, 2014 కన్నా మెరుగైన ఫలితాలు సాధించారని ఉదహరిస్తున్నారు. ఈసారి కూడా సీన్ రిపీట్ అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 2014లో బీఆర్ఎస్ 63 సీట్లు గెలుచుకోగా ఆ పార్టీకి చెందిన 19 మంది అభ్యర్థులు 50% కన్నా ఎక్కువ ఓట్ షేర్ సాధించారు. 2018లో బీఆర్ఎస్ 88 సీట్లు గెలుచుకోగా 50 స్థానాల్లో 50% కన్నా ఎక్కువ ఓట్ షేర్ లభించింది. ఆ మేరకు ప్రజాదరణ పెరిగిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2018లో మంత్రి హరీష్ రావుకు 78.59%, మంత్రి కేటీఆర్కు 70.89%, ఎమ్మెల్యే ఆరూరి రమేష్కు 69.35%, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు 65.27% ఓట్ షేర్ వచ్చింది. బీఆర్ఎస్ పట్ల ప్రజాదరణ ఇంత బలంగా ఉన్న 50 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులను ఓడించడం ప్రతిపక్షాలకు కష్టమేనని చెప్తున్నారు. అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న కాంగ్రెస్, ఉనికిలో లేకుండా పోతున్న బీజేపీ వంటి పార్టీల ప్రభావం ఆయా స్థానాల్లో నామమాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు, శ్రేణులు కొన్నేండ్లుగా ప్రజల మధ్య లేరని, ఎన్నికల నేపథ్యంలో కాస్త హడావిడి చేస్తున్నారనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. బీజేపీకి అనేక చోట్ల లీడర్లు, క్యాడర్ లేదు. 2018 ఎన్నికల్లో 50% పైగా ఓట్ షేర్ సాధించిన ఎమ్మెల్యేల్లో 13 మంది 2014లో గెలిచి మరోసారి బరిలో నిలిచిన వారే. చాలామందికి ఓట్ షేర్ 5 ఏళ్లలో మరింత పెరిగింది. దీనిని బట్టి వారికి ప్రజల్లో ఆదరణ పెరిగిందని వివరిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ చాలా బలంగా ఉన్నదని చెప్తున్నారు. ఉమ్మడి మెదక్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో కలిపి 37 సీట్లు ఉండగా ఇందులో 31 సీట్లు అంటే 84% బీఆర్ఎస్ గెలుచుకోవడం విశేషం. ఇందులో 24 సీట్లలో 50% పైగా ఓటు షేర్ సాధించినట్టు విశ్లేషిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలపై ఆయా రాష్ట్రాల రాజకీయాల ప్రభావం కూడా కొంత ఉంటుందని చెప్తున్నారు. కర్ణాటకలో బీజేపీ ఎందుకు ఓడిపోయిందో, కాంగ్రెస్ గెలిచిన తర్వాత రాష్ట్రం క్రమంగా అంధకారంలో ఎందుకు మునిగిపోతున్నదో వారు స్వయంగా చూస్తున్నారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మహారాష్ట్రలో అభివృద్ధిని పక్కన పెట్టి రాజకీయ అనిశ్చితి, ప్రభుత్వాలు కూలిపోవడం, పార్టీలు చీలిపోవడం వంటి పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని వివరించారు. సరిహద్దు నియోజకవర్గాల ప్రజలు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సుస్థిర అభివృద్ధి, సంక్షేమ పాలనను, పొరుగు రాష్ట్రాల్లోని పరిస్థితిని బేరీజు వేసుకుంటున్నారని చెప్తున్నారు.